పేదల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం వారి వారి హక్కుల కోసం చేసినటువంటి పోరాటాన్ని వారికి అందించినటువంటి సేవని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి అదే విధంగా వారు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో వెండి నాణాన్ని కూడా వారి పేరు మీద విడుదల చేయడం జరిగింది ఇవాళ నేను తెలి మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆంధ్రుల యొక్క ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు వారికి మరి భారత రత్న ఇచ్చి గౌరవించింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి నరసింహారావు గారిని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడైనా సరే భారతదేశం ముద్దుబిడ్డలు ఉంటే వారందరినీ కూడా గౌరవించుకునే దిశగా ఎన్డీఏ ఎప్పుడూ అడుగులు వేస్తుంది సాధ్యం आंध्र प्रदेश के लोग इस चुनाव में दो बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं पहला लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे दूसरा यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे पिछले 5 साल में यहां धक्का लगा है आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का निर्णय ले लिया है आंध्र राष्ट्र प्रजलु रेंडु संकल्पालु तीसुकुन्नारनि चेप्पि नेनु भाविस्तुन्नानु मोट्टमोदटिदि केंद्रंलो खच्चितंगा एनडीए प्रभुत्वानि स्थापिंचाली अनि चेप्पि निर्णयं चेयडं जरिगिंदि रेंडव संकल्पं एदैते राष्ट्रंलो అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నదో దాన్ని పెకలించి విసిరివేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీదే దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం అభివృద్ధి గనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఓటు వేయాలి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం అదే విధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ఆంధ్ర కే మేరే ప్యారే భాయ్యో బహనో ఆప్
ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है, ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिलीभगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले। तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है, कोई गलती मत करना। आंध्र राष्ट्र प्रजलु मीरु गमनिंचवलसिनटुवंटि विषयं इक्कड कांग्रेस पार्टी मरियु वैएसआरसीपी वेरु वेरु पार्टीलु कादु, रेंडु पार्टीलु कूडा ओके वरलो उन्नटुवंटि खड्गालु। ई रेंडु पार्टीलु ओके कुटुंबं नुंडि वच्चिनटुवंटि నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి। ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్సిపి మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్ళించడానికి చూస్తున్నారు। కనుక మీరు తెలివిగా అటు చీలకుండా మన ఓటు ఎటు పోకుండా మీరందరూ జాగృతగా ఎన్డీఏకే మీరు ఓటు వేయాలి। సాథియో अगले 5 साल आंध्र प्रदेश के तेज विकास के लिए बहुत जरूरी है। अगले 5 साल विकसित आंध्र की नींव मजबूत करने वाले होंगे। अगले 5 साल आंध्र प्रदेश में गरीब कल्याण की योजनाओं के विस्तार के होंगे। अगले 5 साल आंध्र के युवाओं, यहाँ की महिलाओं को नए अवसर देने वाले होंगे। अगले 5 साल आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को नई ऊंचाई पर ले जाने वाले होंगे। अगले 5 साल आंध्र प्रदेश में पोर्ट लेट डेवलपमेंट के होंगे, ब्लू इकोनॉमी के विस्तार के होंगे और इसलिए आपको डबल इंजन की सरकार के लिए आंध्र की विधानसभा में और दिल्ली में लोकसभा के लिए वोट करना है। आपको विकसित भारत के लिए वोट करना है। राबोये 5 సంవత్సరాల కాలం మనకి చాలా ప్రధానం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి। రాబోయే 5 సంవత్సరాల కాలంలో మీరు గనక ఎన్డీఏకి ఓటు వేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూటమి కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ గనక ఉన్నట్లయితే ఇక్కడ మనం అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మనం పునాది వేసుకుంటాం। రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కళ్యాణాన్ని వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్ష నేర్చుకునేటువంటి ప్రభుత్వానికి మనం పునాది వేస్తాము। రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మరియు మహిళలు వారికి కొత్త అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వానికి మీరు పునాది వేస్తారు। రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రానికి మౌలిక వస్తువుల అవసరమో వాటికి మీరు పునాది వేస్తారు। రాబోయే 5 సంవత్సరాల కాలంలో పోర్టులు మాత్రమే కాదు నీలి విప్లవాన్ని కూడా మీరు పునాది వేస్తారు। కనుక డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదే విధంగా రాష్ట్రంలో కూడా మనం ఎన్డీఏ కూటమిని గనుక గెలుపించుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందే భారతదేశానికి అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఓటు వేస్తారు।